ప్రత్యర్థులపై తనదైన శైలిలో మండిపడ్డారు జనగామ సీపీఎం అభ్యర్థి మోక్ కన్కారెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు స్థానిక సమస్యలపై పోరాడిన వారు కాదన్నారు. ధనబలంతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని మోక్ కన్కారెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ మాసేలందరికి సీపీఎం అభ్యర్థిగా 30వ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నా సుత్తేకొండ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిన కోరుతూ సోదరులారా, ఈ రోజు నేను నియోజకవర్గంలో నా పర్యటన జరుగుతుంది. ఈ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి మరి ఒక ప్రచారం కాకుండా నీ ప్రచారానికి ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇస్తాం, మేము సైతం మీ వెంట ఉన్నామని చెప్పేసి ప్రజలు ఈరోజు రైతులు కూలీలు నాకు ఆర్థిక సహకారం కూడా చేస్తున్నారు. అలాంటి రాజకీయాలు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు డబ్బు రాజకీయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అవినీతిగా సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని మళ్ళీ కోట్ల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార బీజేపీ, గతంలో మరి సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన దేశంలో నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం, మతంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక సమస్యను పరిష్కారం చూపింది, ఒక మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు డబ్బు రాజకీయాలను ఈ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా మార్పు తీసుకురావాలి. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తికి అత్యధిక ఓటు వేసి గెలిపించాల్సిందిగా జనగామ నియోజకవర్గం.